చేరుకోకి ప్రయాణం చేస్తున్నాడు ఒక వ్యక్తి ఆ దారిలో బందిపోటు దొంగలు ఆయనకి ఎదురవుతారు బందిపోటు దొంగలు ఆయనకి ఎదురయ్యి ఆయన దగ్గర ఉన్నవన్నీ దోచేసుకుంటారు ఆయన దగ్గర ఉన్నవన్నీ దోచేసి ఆయనకి కొట్టి ఆయన్ని కొట్టేసి కింద పడేస్తారు ఆయనకి గాయాలు తగిలి చచ్చిన వాళ్ళే పడిపోయి ఉంటాడు ఇప్పుడు మొదటిగా యాజకుడు ప్రీస్ట్ వస్తాడు ప్రీస్ట్ వచ్చి ఆయన్ని చూసి అసహించుకొని క్రాస్ చేసుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు నెక్స్ట్ లేవీయుడు కూడా చూసి దూరం నుంచి అసహించుకొని అలా వెళ్ళిపోతాడు ఇప్పుడు మంచి సమరయుడు మంచి సమరయుడు అది దాటి వెళ్లకుండా ఆయన దగ్గర అలాగే ఆగి ఆయనకు తగిన గాయాలన్నింటినీ కట్టి ఆయన గాయాలన్నింటినీ తుడిచి ఆయన గాయాలు కట్టి ఆయనకి నూనె పూసి ఆయన గాయాలని కడుతున్నాడు మంచి సమరయుడు ఎత్తుకొని వాహనం మీదకి ఎక్కిస్తాడు ఆయన గాడిద మీదకి ఎక్కిస్తాడు ఆయనని వాహనం మీద మంచి సమరయుని యొక్క యానిమల్ మీద ఆయనని ఎక్కడ తీసుకెళ్తాడు పూటకూల వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి 18 తీసుకెళ్తాడు తీసుకెళ్ళి ఆయన గురించి మొత్తం చెప్పి ఆయన కావలసిన ఖర్చంతా మంచి సమరయుడు కట్టేస్తాడు ఆయనకు కావాల్సిన డబ్బులు కూడా ఆయన చెల్లిస్తాడు నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు అందరు చూడండి అందరు చూడండి